లేదంటే షార్ట్ అడుతాడు డిఫైన్ లామిస్ థేరమ్ ఆర్ డిరైవ్ ది ఈక్వేషన్ బై లామిస్ లామిస్థెరమ్ సో లిజన్ కేర్ఫుల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఐ విల్ సే ఇన్ దిస్ వీడియో టుడే ఐ వాంట్ టు సే అబౌట్ లామిస్ థెరమ్ ఇఫ్ త్రీ కోప్లనర్ ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్ ఈజ్ ఇన్ ఈక్విల్ ఇబ్రియం దెన్ ఈచ్ ఫోర్స్ ఈస్ ప్రొపోర్షనల్ టు ది సైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ అదర్ టూ ఫోర్సెస్ దిస్ ఈస్ కాల్డ్ లామిస్ థెరమ్ దట్ మీన్స్

ఆ ఫోర్సెస్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి ఒకే పాయింట్ మీద యాక్ట్ అవ్వాలి యాజ్ వెల్ అస్ ది త్రీ ఫోర్సెస్ ఆర్ ఆర్ ఇన్ ఈక్వల్ ఇక్కడ టెన్ న్యూటన్స్ అనేది యాక్ట్ అయితే ఇక్కడ ఒక టెన్ న్యూటన్స్ ఇక్కడ ఒక టెన్ న్యూటన్స్ యాక్ట్ అయితే అన్నీ కూడా ఒకే పాయింట్ మీద యాక్ట్ అయి ఉండాలి ఇక్కడ అదే చెప్పి ఇఫ్ త్రీ కో ఫోర్సెస్ యాక్టింగ్ అట్ ఏ పాయింట్ దట్ మీన్స్ ఒక పాయింట్ పైన త్రీ కో ఫోర్సెస్ కో ఫోర్స్ అంటే ఒకే ప్లేన్ మీద ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవ్వాలి దాన్ని కోబ్లనర్ ఫోర్సెస్ అని అంటారు ఒకే పాయింట్ దగ్గర త్రీ కోప్లాన్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అయితే అవి కూడా ఫోర్సెస్ కూడా ఈక్వల్గా ఉండాలి ఇక్కడ టెన్ టెన్ న్యూటన్స్ అంటే ఇక్కడ కూడా టెన్ న్యూటన్స్ ఉండాలి హియర్ ఆల్సో టెన్ న్యూటన్స్ దిస్ త్రీ ఫోర్సెస్ ఆర్ ఈక్వల్ ఈక్వలిబ్రియం మీన్స్ ఈక్వల్ దెన్ ఈచ్ ఫోర్స్ ఈజ్ ప్రొపోర్షనల్ టు ది సైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ అదర్ టూ ఫోర్సెస్ హియర్ ప్రొపోర్షనల్ మీన్స్ వన్ బై టూ అని రాస్తే దీన్ని వన్ ప్రొపోషనల్ టూ టూ అని చదువుతారు ప్రొపోర్షనల్ అంటే వన్ బై టూ సిక్స్ బై సెవెన్ ఈ ఫార్మ్లో రాయాలి ఇది ప్రొపోషనల్ అంటాం దెన్ ఈచ్ ఫోర్స్ అంటే ఇప్పుడైతే ఒకే పాయింట్ మీద యాక్ట్ అవ్వాలి ఫోర్సెస్ అన్నీ ఈక్వల్గా ఉండాలి అలాగైతే ఈచ్ ఫోర్స్ ప్రొపోషనల్ టు ది సైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ అదర్ టూ ఫోర్సెస్ సైన్ సైన్ మీన్స్ ఇయర్ సైన్ కాస్ బీటా ట్యాన్ కాట్ అలా దాంట్లో ఇది సైన్ అనమాట ప్రొపోషనల్ టు ది సైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ అదర్ టూ ఫోర్సెస్ సైన్ ఆఫ్ మీన్స్ ఇన్ టు యాంగిల్ బిట్వీన్ అదర్ టూ ఫోర్సెస్ మీన్స్ ఇయర్ కన్సిడర్ పి పి ఫోర్స్ ఆపోజిట్ టు ది పి ఇయర్ దిర్ ఆర్

ఆల్ఫా సో హీ యూ టు బుట్ హియర్ ఆల్ఫా అన్నీ అలాగ ఉంటాయి ఈక్వల్గా ఉంటాయి సో ఆఫ్టర్ ది నెక్స్ట్ డేట్ ఆఫ్ ది క్యూ తీసుకుంటే క్యూ బై అగైన్ సేమ్ సైన్ ఆపోజిట్ ది క్యూ బీటా ఆపోజిట్ ది పీ ఆల్ఫా హ్యావ్ రిటర్న్ ఆల్ఫా ఆపోజిట్ టు ది క్యూ బీటా సో యూ హ్యావ్ రిటర్న్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు దెన్ కన్సిడర్ ఆర్ ఫోర్స్ ఫోర్స్ ఆర్ ఆపోజిట్ ది ఆర్ వ్యూ హ్యావ్ గామా సో ఆర్ బై సైన్

ఈచ్ ఫోర్స్ అన్నాడు కాబట్టి పి ఒకటే కన్సిడర్ చేసుకోండి ప్రపోషన్ అంటే చెప్పాను వన్ బై టూ సిక్స్ బై సెవెన్ సో ఐఎమ్ కీపింగ్ హియర్ బై సైన్ ఆఫ్ ఆఫ్ మీన్స్ హియర్ ఇన్ టూ మల్టిప్లికేషన్ సో సైన్ ఇన్ టూ ఆల్ఫా మీన్స్ యాంగిల్ బిట్వీన్ అదర్ టూ ఫోర్సెస్ యాంగిల్ బిట్వీన్ అదర్ టూ ఫోర్సెస్ మీన్స్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫోర్స్ అదర్ టూ ఫోర్సెస్ మీన్స్ దిస్ ఈజ్ బిట్వీన్ దిస్ టూ ఫోర్సెస్ దర్ ఈజ్ ఆల్ఫా సో ఐఎమ్ కెప్ట్ హియర్ ఆల్ఫా నెక్స్ట్ కమ్స్ టు ది క్యూ ఈక్వల్ ఎందుకు పెట్టానంటే ఆ త్రీ ఫోర్సెస్ కూడా ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఈక్వల్ ఇబ్రియం సో

ఆర్ అండ్ క్యూ ఈజ్ ఆల్ఫా సో ఐ హ్యావ్ రిటర్న్ ఆల్ఫా అండ్ ఆర్ అండ్ పీ ఈజ్ బేటా ఆర్కే పీకి మాత్రం న్యాంగిల్ బీటా ఐ హ్యావ్ సెట్ దిస్ రిలేషన్ హౌ దిస్ రిలేషన్ ఈజ్ కమింగ్ సో ఐ హ్యావ్ హిఆర్ క్యాప్టెడ్ దట్ పీ బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై సైన్ బేటా ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బై సైన్ ఆర్ దట్ మీన్స్ ఈ ఆర్ పీ బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బై సైన్ కామ్ అవుతుంది ఇది పీ బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై సైన్ బేటా అంటే పీ బై సైన్ ఆల్ఫా క్యూ బై సైన్ బేటా అనేవి ఈక్వల్గా ఉన్నాయి క్యూబైస్ క్యూ బై సైన్ బేటా ఈజ్ కోస్ట్ ఆర్బై సైన్ గామ అయినప్పుడు ఆర్బై సైన్ ఈజ్ ఇస్కోస్టు పీ బై సైన్ ఆల్ఫా అవుతుంది కదా రివర్స్ దిస్ ఈజ్ టూ ఈజ్ గోష్ టు త్రీ ఈజ్ గోష్ టు ఫైవ్ ఈ ఫైవ్ ఈజ్ కోస్ట్ టూ అవుతుంది కదా ఎందుకంటే టూ ఈజ్ కోస్ట్ త్రీ అయినప్పుడు త్రీ ఈజ్ గోట్ ఫైవ్ అయింది సో ఫైవ్ ఈజ్ గోస్ టు టూ అనేది అవుతుంది లిజన్ కేర్ఫుల్లీ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ దిస్ ఫామ్లో హ్యావ్ టు పాయిండ్ అవుట్ ది ఆన్సర్ ఫర్ ది గివెన్ క్వశ్చన్ దిస్ ఈజ్ ద ల్యామిస్ తీరం త్రీ కోప్లానర్ ఫోర్సెస్ కోప్లానల్ ఫోర్సెస్ మీన్స్ త్రీ ఆర్ మోర్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ సేమ్ ప్లేన్ ఒకే ప్లేన్ మీద యాక్ట్ అయితే దాన్ని కోప్లానర్ ఫోర్సెస్ అని యాక్ అంటారు ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్ ఈజ్ ఇన్ ఈక్వల్ ఇబ్రియం ఈక్వల్ ఇబ్రియంలో ఉండాలంటే త్రీ ఫోర్సెస్ కూడా ఈక్వల్గా ఉండాలి దెన్ ఈచ్ ఫోర్స్ ఈజ్ ప్రపోషనల్ టు ది సైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ అదర్ టూ ఫోర్సెస్ ఈచ్ ఫోర్స్ అంటే ఒక్కొక్క ఫోర్స్ సైన్ ఆఫ్ ది అన్నాడు ఆఫ్ మీన్స్ ఇంటూ సైన్ మీన్స్ సైన్ సో సైన్ ఆఫ్ మీన్స్ ఇంటూ అదర్ టూ ఫోర్సెస్ అన్నాడు కాబట్టి రెండిట్లు ఫోర్సెస్కి మధ్యన ఉన్న యాంగిల్ మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం పీ బై సైన్ ఆల్ఫా క్యూ బై సైన్ బేటా ఆర్ బై సైన్ గామా వెరీ వెరీ సింపుల్ ఆపోజిట్ టు ది పి ఇన్ దిస్ వే ఆపోజిట్ టు ది పి దిస్ ఈస్ ద యాంగిల్ మెన్షన్ హియర్ సో ఆల్ఫా ఆపోజిట్ ఇది ఆర్ కమ్స్ టు ది ఆపోజిట్ ఇది ఆర్ దిస్ ఈజ్ ద ఆపోజిట్ సో గామా ఆపోజిట్ ది క్యూ దిస్ ఈస్ బేటా ఫ్రమ్ దిస్ వే దిస్ ఫామ్లా కేమ్ హియర్ యూ విల్ ఆస్క్ డిఫైన్ ల్యామిస్ తీరమ్ హవ్ టు రైట్ దిస్ ఆల్ థింగ్స్

అటాచ్డ్ టు ది సేమ్ పాయింట్ ఆన్ ది మిషన్ వన్ ఆఫ్ ది చైనీస్ ఇన్క్లైన్డ్ థర్టీ డిగ్రీస్ టు ది హారిజాంటల్ అండ్ ది అదర్ చైనీస్ ఇన్క్లైన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ టు ది హారిజాంటల్ డిటర్మైన్ టెన్షన్స్ ఇన్ టూ చైన్స్ టెన్షన్ మీన్స్ ఏదైనా ఒక థ్రెడ్కి ఇక్కడ బరువు ఉంచి ఏదైనా వస్తువు కట్టేస్తే ఈ దీని యొక్క టైట్ అంటే దీని యొక్క టెన్షన్ టెన్షన్ మీన్స్ ది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దిస్ థ్రెడ్ కాల్డ్ టెన్షన్ ఈ థ్రెడ్ పైన అయితే దీని ఫోర్స్ యాక్ట్ అవుతుందో దాన్ని టెన్షన్ అంటారు ఇప్పుడు మనం ఈ థ్రెడ్స్లో టెన్షన్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు ఈ మిషన్ వెయ్యింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ న్యూటన్స్ దిస్ ఈజ్ కన్సిడర్ యాజ్ డబ్ల్యూ బరువు వెయింగ్ అంతే బరువు అంతే ఈ మిషన్ అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్స్ లోడ్ అనేది మోస్తుంది ఈజ్ సపోర్టెడ్ బై టూ చైన్స్ దీన్నే ఒక టూ చైన్స్తో సపోర్ట్ అయ్యి ఉంది హారిజోన్లు గీసుకుంటారు ముందు ఒక మిషన్ అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్స్ న్యూటన్స్ అనే వెయిట్తో ఒక బరువును మోస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ న్యూటన్స్ దిస్ ఈజ్ వెయిట్ ఫస్ట్ టు హౌ టు రైట్ గివెన్ ఎన్ వాట్ హీ హ్యాడ్ గివ్ గివెన్ డబల్ జీ ఈజ్ ఈక్వల్స్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ న్యూటన్స్ అండ్ టూ చైన్స్ అండ్ అటాచ్డ్ ది సేమ్ పాయింట్ ఆన్ ది సేమ్ అండ్ ఇన్క్లైన్ థర్టీ డిగ్రీస్ ఇయర్ గ్యావ్ థర్టీ డిగ్రీస్ సో ఫస్ట్ వన్ యాంగిల్ ఈస్ థర్టీ డిగ్రీస్ ఆల్ఫా బేట్ ఐజికల్స్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ దిస్ ఈజ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది క్వశ్చన్ నవ్ అండర్స్టాండ్ ది క్వశ్చన్ వాట్ హీ హ్యాడ్ గివెన్ ఏ మిషన్ వెయింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ న్యూటన్స్ ఈజ్ సపోర్టెడ్ బై టూ చైన్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ న్యూటన్స్ అనేది ఒక మిషన్ అనేది మోస్తుంది ఇది టూ చైన్స్తో సపోర్ట్ అయ్యి ఉంది సో ఐ హ్యావ్ డ్రాన్ టూ చైన్స్ ఇదొక చైను ఇదొక చైన్ ఇది బేస్ అనుకోండి ఇదొక వాల్ వాల్ నుంచి టూ చైన్స్ వచ్చి ఆ లోడ్ అనేవి లోడ్కి అటాచ్ అయినా సపోర్ట్ చేస్తున్నాయి ఈ లోడ్ని టూ చైన్స్ అనేవి అటా సపోర్ట్ చేస్తున్నాయి ఇవి చైన్స్ టు హా చైన్స్ అన్ మెషిన్ వన్ ఆఫ్ ది చైనీస్ ఇన్క్లైనడ్ థర్టీ డిగ్రీస్ టు ది హార్జంటల్ ఐ సెట్ దట్ డ్రా ఏ హార్జంటల్ దిస్ ఈజ్ హారిజంటల్ వన్ ఆఫ్ ది చైనీస్ హార్జంటల్ అనేది ఇన్క్లైనడ్ థర్టీ డిగ్రీస్ అన్నాడు సో వీ హావ్ టు పుట్ హియర్ థర్టీ డిగ్రీస్ ఇక్కడ థర్టీ డిగ్రీస్ అనేది తీసుకున్నాం హార్జంటల్కి అన్నాడు కాబట్టి హార్జంటల్ పైన తీసుకున్నాను థర్టీ డిగ్రీస్ వీ హ్యావ్ టు టేక్ హియర్ ఆల్సో ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ తీసుకోవచ్చు ఐ హ్యావ్ ఇన్ హియర్ థర్టీ డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ ఓవర్ టు ది హార్జెంటల్ అండ్ ది అదర్ చైన్ ఈజ్ ఇంగ్లాండ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ టు ది హార్జెంటల్ అదర్ చైన్ అంటే ఇది సెకండ్ చైన్ ఇది ఫస్ట్ చైన్ సెకండ్ చైన్ సెకండ్ చైన్ కూడా సేమ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్తోనే హ్యాంగ్ అనేది అవుతుంది హార్జెంటల్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్తో ఉంది సో ఐ హావ్ వు హియర్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వీ నో దట్ ఏదైనా ఒక హారిజంటల్ లైన్కి ఒక స్ట్రైట్ లైన్ అనేది కట్ అయితే దాన్ని పెర్పెండికులర్ అంటారు పెరపెండికులర్ మీన్స్ ఏదైనా హారిజంటల్ లైన్ పైన ఒక స్ట్రైట్ లైన్ అనేది కట్ అయ్యి అటు ఇటు ఈక్వల్ యాంగిల్స్ కింద కట్ చేస్తుంది అది ఎప్పుడైనా ఇలా పెరపెండికులర్ సింబల్ కనబడితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా నైంటీ నైంటీ డిగ్రీస్ అనేవి ఉంటాయి దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పెరపెండికులర్ దిస్ ఈజ్ ఆరిజంటల్ లైన్ దిస్ ఈజ్ వెటికల్ లైన్ సో హ్యావ్ పుట్ హియర్ నైంటీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ అండర్స్టాండ్ దిస్

అండ్ కమ్స్ టు దిస్ యాంగిల్ దిస్ ఆల్ యాంగిల్స్ యాడ్ నైన్టీ ప్లస్ ఫార్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ యు నో దట్ యాంగిల్ ఆన్ ఎ స్ట్రైట్ లైన్ ఒక స్ట్రైట్ లైన్ పైన యాంగిల్ మొత్తం ఎంత ఉంటుంది వన్ ఎయిటీ ఉంటుంది వన్ ఎయిటీ ఇది మొత్తం మీద యాంగిల్ అనేది వన్ ఎయిటీ ఉంటుంది వీ నో దట్ ఆల్రెడీ టూ యాంగిల్స్ ఫార్టీ ఫైవ్ ప్లస్ థర్టీ ఫార్టీ ఫైవ్ ప్లస్ థర్టీ ప్లస్ ఎక్స్ అనుకోండి ప్లస్ ఎక్స్ వన్ ఎయిట్ అని తీసుకున్నాను అంటే ఒక స్ట్రైట్ లైన్ పైన యాంగిల్ మొత్తం వన్ ఎయిట్ ఉంటుంది హావ్ లాండ్ ఇన్ టెన్త్ క్లాస్ ఆల్సో వన్ ఎయిటీ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఎక్స్ ఎక్సీజ్ కోస్ట్ వన్ ఎయిటీ దేర్ ఫోర్ ఎక్స్ ఎక్సీజ్ కోస్ట్ హియర్ ఎడిషన్ దాని కోస్ట్ ఆర్ హెచ్ఎస్ ఇట్ ఇట్స్ అబ్స్ట్రాక్ట్స్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ మైనస్ సెవెంటీ ఫైవ్ దేర్ ఫోర్ ఎక్స్ ఎక్సీజ్ కోస్ట్ వన్ ఎయిటీ మైనస్ సెవెంటీ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ మరి ఎక్స్ ఎక్సైజ్ కోర్స్ వన్ నాట్ ఫైవ్ దట్ మీన్స్ ఈ యాంగిల్ అనేది మనకి వన్ నాట్ ఫైవ్ అనేది వచ్చింది వినో దట్ ఆల్ యాంగిల్స్ దిస్ ఈజ్ టెన్సన్ వన్ దిస్ ఈస్ టెన్సన్ టూ దిస్ ఈజ్ ద టీ త్రీ హీ హ్యాడ్ గివెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టీ త్రీని ఫిఫ్టీన్ హండ్రెడ్ కింద మనం తీసుకుంటాం వినో దట్ ది ఫార్ములా టీ వన్ బై సైన్ కన్సిడర్ దిస్ యాజ్ వన్ థర్టీ ఫైవ్ దిస్ యాజ్ కన్సిడర్ దిస్ యాజ్ బీటా దిస్ యాజ్ ఆల్ఫా this is gamma this is alpha your wish you can consider anyway this is beta this is gamma this is alpha okay t 1 by sine t 1 sine this all the angle what is the angle 135 so here we have to we have to write first formula sine beta is equals to t 2 by టీ టూ బై ఆపోజిట్ యాంగిల్ ఆల్ఫా టీ టూ బై సైన్ ఆల్ఫా విఆర్ టీ త్రీ టీ త్రీ మీన్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టీ త్రీకి ఆపోజిట్ ఉన్న యాంగిల్ గామా టీ త్రీ బై సైన్ గామా దిస్ ఈజ్ ద ఫార్మ్లా ఈజ్ రిలేటెడ్ ల్యామిస్తారాం ఈ ఫార్మ్లో తెలిస్తే ఈ ఫార్మ్లో తెలిసి మనకు డై డైగ్రామ్ గీయడం వస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చినట్టే సో రాజీ డైగ్రామ్ కేర్ఫుల్లీ అండ్ అండర్స్టాండ్ ది క్వశ్చన్ ఫస్ట్ నీట్లీ అండ్ కేర్ఫుల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్

साइन बेटा बेटा मीन सौ मच टी वन बेटा मीन वन थर्टी फाइव, सो हाउ टू हियर पुट वन थर्टी फाइव इज ईक्वल टू टेक् दिस बै बिकॉज यू नो दट दिस वैल्यू एंड दिस वैल्यू सो यु आर टेकिंग दिस टू बाई सइन आलफा मीन फिफ्टीन हंड्रेड या टी थ्री टी थ्री मीन फिफ्टीन हंड्रेड हि हेड गिवन आलरे फिफ्टीन हंड्रेड बय सैन गम मीन वन नाट फाइव फोर टी वन इज टू

this one 1500 by sine 105 degrees so we want t2 tension in second thread t2 means tension t means tension here so we want tension in second thread t2 is equals to here this is dividing on left side of the equation and comes to right hand side it will multiply this equation so 1500 by sine 105 into sine 120 అండ్ వీ క్యాల్కులేట్ దిస్ వాల్యూ ఇన్ కాల్కులేటర్ వీ గెట్ ది వాల్యూ వన్ త్రీ డబల్ ఫోర్ పాయింట్ ఎయిట్ సిక్స్ న్యూటన్స్ మనకు దాని వాల్యూ అనేది వన్ త్రీ డబల్ ఫోర్ పాయింట్ ఎయిట్ సిక్స్ న్యూటన్స్ అనేది వస్తుంది మన కాల్కులేటర్లోకి కాల్కులేట్ చేస్తే దిస్ ఈజ్ ఆల్సో న్యూటన్స్ నూటన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ యూనిట్స్ వితౌట్ దిస్ యూనిట్స్ ది ఆన్సర్ విల్ రాంగ్ యూ విల్ టేక్ వన్ ఆర్ టూ మార్క్స్ వితౌట్ దిస్ యూనిట్స్ సో ప్లీజ్ డూ కేర్ఫుల్ అండ్

Beta, this is the formula for this Lamis theorem. Lamis theorem is very, very important and it is very, very simple. So, please concentrate on this sum. I think you don't have any doubts from this sum. If you have any doubts, please comment below this video. Don't leave this type of sum, this is very, very easy and very, very important. So, please do. Here, notons are very, very, very important. The units. If you don't subscribe my channel, please subscribe my channel now.